Just one. ఈ రోజు ఎంతో మంది పిల్లలను తీర్చిదిద్దుతూ అంతర్జాతీయంగా కూడా వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీసి మారుమూల అటవీ ప్రాంతాలు ట్రైబల్ ఏరియా మరి వెనుకబడ్డటువంటి ప్రాంతాల నుంచి ఎదుగుతున్నటువంటి చిన్నారులకు స్టూడెంట్స్ కు ఈ కరేట్ అంచల్ అంచల్గా ఎదిగి రేపు मरी अंतर्जातीय क्रीडल्लो तम ओक प्रतिभा निरूपించడం కోసం ప్రదర్శించడం కోసం తర్పీద్ ఇచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరి సహకారం ఉన్నా లేకున్నా తనవంతు సహకారంతో ఇక్కడ మిమ్మల్ని అందరిని తీర్చిదిద్దినటువంటి కబ్బాక జగదీష్ గారికి సోదరుడు మా జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారికి సోదరుడు యూత్ అధ్యక్షుడు చందర్ గారికి मंडल पार्टी अध्यक्ष अंजिरेड्डन गारिकी कांग्रेस पार्टी ए आपतुन्ना ये कष्ट मरी सिंह भाग भरी सोदरुडु अशोक गारिकी टीपीसीसी कार्यदर्शी अशोक गारिकी अदे विधंगा एसीसीएल जिला अध्यक्ष सुधाकर गारिकी पेद्दलु गौरवनीयुलु सीनियर नायकुडु मी अंदरिकी आदर्शं ओकप्पटि करेक्ट ब्लाक बेल्ट स्टूडेंट मन गुज्जन्न गारिकी वेंकटकृष्णन्न गारिकी हरिप्रसाद गारिकी श्रीकांत गारिकी श्रीनन्न गारिकी अदे विधंगा चंदर गारिकी मन क्रांति मंडल यूथ अध्यक्षुल वारिकी मन शेखर गारिकी तिरुपति गारिकी प्रकाशन्न गारिकी श्रीनिवास रेड्डी गारिकी अंदर की कूडा मन मोट्लगूडम माजी एंपीटीसी कन्नन्न गारिकी अंदर की प्रति ओक्करिकी कूडा पत्रिका मीडिया सोदरुलकु आतिथ्यम इच्चिनटुवंटि मरि देवालयंगा उंडेटुवंटि विद्यालयं वारंदरिकी कूडा पेरु पेरुन हृदयपूर्वक नमस्कारालु ई रोजु वास्तवानिकि प्रति ओक्करिलो प्रतिभ उंटदि कष्टपडालनटुवंटि आलोचन उंटदि कानी मन स्थायिलो मन उन्नंत वरकु मनं कष्टपडगलुगुतां मन प्रतिभनु वेलिकि तीसुकुरागलुगुतां कानी अन्नि चोट्ल मन प्रतिभकु गुर्तिंपु रावडं लेदु ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఊర్లో మనము నేర్చుకున్నటువంటి విద్యను ఒక హైదరాబాద్ లెవెల్ లో పోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి అట్లాంటప్పుడు ఇలాంటి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు గావచ్చు యువకులకు గావచ్చు యువతకు గావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వాల యొక్క సహాయ సహకారాలు ఉండాలి ఈ రోజు మీరు పోయేటువంటి దేశం మీద గోవా రాష్ట్రానికి వెళ్తున్నారు అంతర్రాష్ట్రాలకు వెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మన చేతిలో ఉన్నది మనం నేర్చుకున్నాం మన శక్తిని మన యుక్తిని మన వ్యక్తిత్వాన్ని మన కష్టాన్నంత ప్రదర్శించి ఇతరులకు దీటుగా పోటిగా తయారయ్యారు కానీ బయటికి వెళ్ళాలంటే అనేక సమస్యలు ఇట్లాంటి ఖచ్చితంగా ఒకప్పుడు ప్రత్యేక ఫండ్ ఉండేది ఇవాల క్రీడలల్లో కూడా చూస్తే ఇచ్చిన వాళ్ళకే కోట్ల కోట్లు ఇస్తా ఉన్నారు కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇస్తా ఉన్నారు కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి మారుమూల పిల్లల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఒక ప్రత్యేక ఫండ్ ప్రకటించి వీళ్ళ యొక్క ప్రతిభను దేశ విదేశాలలో కూడా గుర్తింపు వచ్చే విధంగా భారతదేశానికి తద్వారా తెలంగాణకు తద్వారా ఆయా జిల్లాలకు ఆయా కుటుంబాలకు కూడా గుర్తింపు వచ్చే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి మొన్న నేను ఒక కాడికి వెళ్ళిన అమ్మాయి కుస్తీ పోటీకి మన ఏటు నాగరం నుంచి వచ్చి అనుకోకుండా నన్న హైదరాబాద్ వాళ్ళు పిలిచి తెలిసిన వాళ్ళు కుస్తీ పోటీ ఉన్నాయి అమ్మ మీరు రండి అని పోతే అమ్మ ఎక్కడ చెప్తే నేను ఏటు నాగరం ఇట్లా వచ్చినా కాదు అదే విధంగా పిల్లలకు చిన్న పిల్లలు కూచిపూడి నృత్యం నేర్చుకుని రేపు సింగపూర్ పోతున్నారు అంటే ఇట్లాంటి అనేకం మనం ఎక్కడ కూడా తక్కువ లేము వెనుకబడ్డ ప్రాంతాలు కావచ్చు కుటుంబాలు వెనుకకుండొచ్చు ఆర్థిక వ్యవస్థ వెనుకకుండొచ్చు కానీ అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా ఆకాశాన్ని అందుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం పని చేస్తాం కానీ అవకాశాలు రావాలి ఆదుకునే శక్తులు ఉండాలి ఆదుకునే తోడ్పాటు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి ఎవరం వ్యక్తిగతంగా ఎవరు చేసినంత చాలా తక్కువ అయినప్పటికీ కూడా మీకందరూ తెలుసు
మనకేం అవసరం లే, మనం ఎందుకు చేయాలి, మనం చేస్తే అవుతదా అని అనుకోకుండా ఒక్కొక్క చెయ్యి వేస్తే అది ఒక పెద్ద సహాయం అవుతుంది. ఇవాల పస్రా నేషనల్ హైవే కనబడుతుంది ఉదాహరణ ములుగు నుంచి మనకి. ఒకప్పుడు కాలిబాట దట్టమైన అడవులు, ఒక్కొక్క వ్యక్తి నడిచి నడిచి అది మట్టి రోడ్ అయింది, కంకర్ రోడ్ అయింది, డాంబర్ రోడ్ అయింది, ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్ అయింది. అంటే అదే రకంగా మేము కరోనా అప్పుడు కూడా చిన్నగా మొదలు పెట్టిన మూలుగులో పేదవాళ్ళకు కొంచెం సహాయం చేయడం, అది చూసి చాలా మంది ఎక్కడెక్కడోళ్ళు అక్కడక్కడ చాలా మంది ఎక్కడోళ్ళు అక్కడ చేసి మాకు కూడా సహకారం అందించారు. అట్లా ప్రతి ఊర్లో మనం మన వంతుగా ప్రతి వాడలో ఏదో కొంచెం చేయాలని మేము కూడా సహకరించాం. ఒక్కకాడనే చేయలే, నియోజకవర్గం అంతా చేసినాం అందరికీ. అదే విధంగా పక్క జిల్లాలకు వెళ్ళినాం, పక్క రాష్ట్రాలకు వెళ్ళినాం, అందరు చేసినాం. ఇవాళ ఇక్కడ చాలా ఊళ్ళలో స్కూళ్ళు లేవు, ముఖ్యంగా ఈ మన గుత్తికూడలలో చూస్తే అందరూ అందరం కూడా ఎవరైతే మనకంటే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి గుణం మనకు ఉండాలి. కొంతమంది అనుకుంటారు వాళ్ళకే చేస్తారు మాకు చేయరా, మనకంటే హీనమైన పరిస్థితుల్లో ఎవరుంటారో వాళ్ళకు మనం అందరం ఒక చేయి కలపాలి, ఒక చేత చేయుతనివ్వాలి. అట్లా ఈ కాంపిటీషన్ అనేది ఒక స్థాయిలో ఆర్థికంగా